హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శార్య. ఏంటి పొద్దున గరం ఛాయ్ వార్తలు అంటున్నారు, బట్ రాత్రి 10 గంటలు అవుతుంది టైం. ఇప్పుడు ఛాయ్ తాగుతున్నా అంటే ఇక్కడ మన జీవన్ రెడ్డి సార్ ఉన్నారు, జగిత్యాలలో ఉన్నాము. పొద్దున 7 గంటలకి మొదలు పెట్టినటువంటి ప్రచారము రాత్రి 10, 10:30 కావస్తుంది ఇప్పుడు టైము. అంటే ఈ టైం వరకు కంటిన్యూస్గా దాదాపు 14-15 గంటల నుంచి ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ప్రచారంలో భాగంగా మేము వెయిట్ చేసి ఈ టైం అయింది. సో పొద్దున తాగాల్సిన ఛాయ్ రాత్రి తాగుతామన్నమాట. సో మొత్తానికి అంటే జనరల్గా అంతసేపు నుంచో నాకే కాలు గుంజుతున్నాయి. సార్కి ఇప్పుడు 73 సంవత్సరాలంట. మరి ఈ ఏజ్లో ఆయన పొద్దు నుంచి ఇప్పటి వరకు ప్రచారం చేయడం అంటే అది నాట్ ఏ జోక్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ ప్రచారం ఈ జోరు చూస్తూ ఉంటే గెలుపు మీదేమో అనిపిస్తూ ఉన్నది. ఆఫ్ కోర్స్ నాకు ఆరంభంలో అంటే పరిస్థితి ఈ విధంగా లేకుండే సార్. వాస్తవం కూడా ఇట్ వాజ్ రియల్లీ టఫ్ సీట్, బట్ అపీరెంట్లీ నౌ ఇట్ హాస్ కమ్ టు ఎడ్జ్ టు కాంగ్రెస్. ఐఎమ్ కాన్ఫిడెంట్ కాంగ్రెస్ విల్ విన్ దిస్ సీట్. అండ్ రిపోర్ట్స్ ఆర్ ఆల్సో లైక్ దట్. ఎస్ ఎస్ సార్. సార్ ఎలా చూస్తున్నారు అంటే మీరు అంటే ఎమ్మెల్యేగా జగిత్యాలలో మీరు ఓడిపోయారు, అండ్ అదే రకంగా ఇప్పుడు ఎంపీగా నుంచి ఉంటున్నారు. సో డిఫరెన్స్ ఎలా కనబడుతూ ఉంది, ప్రజల స్పందన ఎలా కనబడుతూ ఉంది మొత్తం నిజామాబాద్ కావచ్చు జగిత్యాల? సాధారణంగా నా అనుభవం చెప్తున్నామ్మా, ప్రజలు రియల్లీ దే ఆర్ వాళ్ళంతా కైండ్ హార్ట్. ఎవరికి ఉన్న తల్లి ఓటర్ ఈజ్ ఆల్వేస్ కైండ్ హార్ట్. నేను నిట ఎన్నికల్లో యాక్చువల్గా నా ఓటమి ఊహించింది కాదు. ప్రజలు ఏదైతే ఒక విధంగా దాన్ని జీర్ణించుకోలేకపోతుండ్రు. అరే పాపం జీవన్ రెడ్డి గెలిస్తే రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రి అవుతుండే, మా ప్రాంతం మరింత అభివృద్ధి పొందే అవకాశం లభిస్తుండే. సమ్హౌ ఇట్స్ ఎట్లా జరిగిందో, ఒకని పొరపాటు జరిగింది. జీవన్ రెడ్డి ఆయన ఏదైతే ప్రజా జీవితంలో రైట్ ఫ్రమ్ 1983 టు దిస్ డే ప్రజల్లో ఉండి ప్రజాసేవకు పాటుపడేటువంటి ఒక వ్యక్తి, ఈ పార్లమెంట్లో ఏదైతుందో ఆయనకు అవకాశం లభిస్తే, ఆయన శాసనసభ్యుడిగా ఏదైతే పొందలేని అవకాశం, ఇలా పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పొందగలిగినట్టయితే, ఇలా అదృష్టం కొద్దీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందమ్మా. వాట్ ఎవర్ పీపుల్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ మై సర్వీసెస్ టు జగిత్యాల ఏరియా, నౌ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యాజ్ ఎన్ పార్లమెంట్ మెంబర్ ఐ విల్ డూ ఇట్. సార్ రాజకీయాల్లో మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది సార్, రకరకాల రాజకీయ నాయకులను చూశారు ఇన్ని ఇయర్స్ నుంచి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయం డబ్బు రాజకీయాన్ని శాసిస్తుంది అంటారా? ఆఫ్ కోర్స్ మొత్తం అంతా కల్ప్రిట్స్ అయిపోయారంటారా? ఐ డోంట్ సే ఇట్ ఇస్ డామినేటింగ్ బట్ ఇట్స్ ప్లేయింగ్ రోల్. ఓకే, ఇట్స్ ప్లేయింగ్ రోల్. ఐ డోంట్ సే ఇట్స్ టోటల్లీ మనీ ఈజ్ డామినేటింగ్. ఇవాళ ఏదైతుందమ్మా మీకు నేను ముందు చెప్పబోయిన దాన్ని కొంత సానుభూతిని మించిన ఓట్ లేదు మేడం. ఆల్వేస్ ఫస్ట్ ఓట్ గోస్ టు సింపతి, సెకండ్ ఓట్ గోస్ టు యాంటీ ఇన్కంబెన్సీ, ఎఫిషియన్సీ టేక్స్ ఓన్లీ థర్డ్ ప్లేస్. నౌ ఆల్ దీస్ 3 ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ మై ఫేవర్. సింపతి ఇస్ ఇన్ మై ఫేవర్, యాంటీ ఇన్కంబెన్సీ టు అరవింద్ ఇస్ ఇన్ మై ఫేవర్. ఆఫ్ కోర్స్ ఎఫిషియన్సీ డజంట్ హ్యావ్, ఆఫ్ కోర్స్ ఎఫిషియన్సీ ఇట్ డజంట్ హ్యావ్. అంటే సార్ ఇక్కడ మోడీ వేవ్ ఉన్నప్పటికీ కూడా సొంత క్యాడర్ అరవింద్కి సరిగ్గా పనిచేయట్లేదు, ఆయనకి చాలా ఈ మధ్య ఫ్రస్ట్రేషన్ అహంకారం ఇవన్నీ పట్టించుకోవట్లేదు అన్న ట్రోల్స్ వస్తూ ఉన్నాయి, ఇదేమైనా మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు బేసిక్గా మోడీ వేవ్ అనేది కూడా కరెక్ట్ కాదు మేడం. ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయేంత వరకు కూడా అందరూ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అనుకున్నారమ్మా, బట్ ది ఓట్ వెంట్ అగెనిస్ట్ కేసీఆర్. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊహించలేదు. ఓట్ వెంట్ అగెనిస్ట్ కేసీఆర్ దిస్ టైమ్ ఆల్సో, ఓట్ ఈస్ గోయింగ్ అగెనిస్ట్ మోడీ. ఇప్పుడు వాట్ మోడీ డీడ్, టెల్ మీ సింగిల్ పాయింట్, టెల్ మీ సింగిల్ పాయింట్. మేము బాంబ్ బ్లాస్ట్లు రాకుండా చేశాడు. బాంబ్ బ్లాస్ట్ ఈనేంట కాదు మేడం, బాంబ్ బ్లాస్ట్ ఈనేంటమ్మా. పాకిస్తాన్ మెడల్ వంచింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ 1971. యు టేక్ యు గో బ్యాక్ పాకిస్తాన్ ఈనాటికి మన దాయది దేశం, మన వైపు ఎప్పుడైనా శత్రు దేశం చూడకుండా ఉండాలని చెప్పని పాకిస్తాన్ ముక్కలు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. బంగ్లాదేశ్ను విడదీసేది ఉందో ఇవాళటి కూడా 50 సంవత్సరాలు గడిచిందమ్మా, పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తి చూడలేకపోతుందని చెప్పండి రా. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ విజన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, ఇట్స్ నాట్ నరేంద్ర మోడీ, ఇట్ ఇస్ ది కాంగ్రెస్ పార్టీ మిస్సెస్ గాంధీ. వాళ్ళు అడిగే ప్రశ్న, మా దగ్గర మోడీ ఉన్నాడు, కాంగ్రెస్ దగ్గర ఎవరు ఉన్నారు? ప్రైమ్ మినిస్టర్ పిఎం అంటే ఒక క్యాండిడేట్ ని చూపించమని వాళ్ళు అడుగుతున్నారు. మా దగ్గర ఐడియాలజీ ఉన్నది, వాళ్ళ సిద్ధాంతం ఉన్నది, వాళ్ళ సిద్ధాంతం లేదు. వాళ్ళ దగ్గర సిద్ధాంతం ఉండి ఉంటే ఈ మత విద్వేషణ ఎందుకు రెచ్చగొడతారమ్మా? ఇలా సమాజంలో మత విద్వేషణ రెచ్చగొట్టి హిందూ ముస్లిం, వీళ్ళ ముస్లిం రిజర్వేషన్ అమ్మా,
కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏంటి? సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్న వారికి రిజర్వేషన్ ఇచ్చింది. నాట్ టు ఆల్. ఇలా ముస్లింలలో ఏదైతే ఉన్నదో, ఖాన్, పఠాన్, సయ్యద్, మొఘల్, దే డజంట్ హ్యావ్ రిజర్వేషన్. ఓన్లీ ఫ్యూ సెక్టర్ ఆఫ్ ది ముస్లిమ్స్ ఆర్ గెట్టింగ్ రిజర్వేషన్. హిందువులలో ఏ విధంగా సామాజిక వెనుకబడతానికి గురయ్యే వారికి రిజర్వేషన్ ఇచ్చిండ్రో, సేమ్ ముస్లింలలో కూడా సామాజిక వెనుకబడతానికి గురైన వారికి మాత్రం రిజర్వేషన్ ఇచ్చింది. కానీ అంటే చాలామంది ఎడ్యుకేటెడ్ అండ్ మంచి ముస్లిమ్స్ ఉన్నారు, కొంతమంది హిందూయిజాన్ని రెచ్చగొడి హిందూ దేవుళ్ళని కించపరుస్తూ మీ అడ్డంకి దాకరే ఉన్నాడు. మొన్న రీసెంట్గా అనుచిత వ్యాఖ్యలు చేశాడు, అంటే రాముడు నీకు చిన్న అన్న అవుతాడా చిన్నమ్మ అవుతాడా అని చెప్పి సో పెద్ద ట్రోల్స్ నడిచినాయి. సో దీని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఖండించదు అని అని ప్రశ్న రేజ్ అయినప్పుడు ఏం చెప్తారు? వాట్ హీ సెడ్ ఐ హావ్ నాట్ ఫాలోడ్. ఫస్ట్ ఐ విల్ ఫినిష్ అవర్ రిజర్వేషన్, దెన్ ఐ విల్ గో టు గాడ్. ఈ దేశంలో రిజర్వేషన్ మేడం సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ 49.5% రిజర్వేషన్ కల్పిస్తున్నది, అమలు తెచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ మేడం. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27%. ఇలా దేశంలో రిజర్వేషన్ ఏదైతే ఉందో, సోషల్ బ్యాక్వర్డ్నెస్ సామాజిక వెనుకబడతానికి గురవుతున్న వారికి 49.5% కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మోడీ ఆయన 10% రిజర్వేషన్ ఎవరికి కల్పించిండో? నాట్ టు ది సోషల్ బ్యాక్వర్డ్. ఇలా సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి ఎస్సీకి లేదు, సామాజిక వెనుకబడతానికి గురవుతున్న ఎస్టీకి లేదు, సామాజిక వెనుకబడతానికి గురవుతున్న బీసీకి లేదు. అంటే ఇవాళ ఏదైతే దీస్ పీపుల్ ఆర్ నాట్ ఎంటైటిల్ టు గెట్ రిజర్వేషన్ ఇన్ ఈడబ్ల్యూఎస్. ఇట్స్ ఓన్లీ మెంట్ ఫర్ అన్రిజర్వ్డ్ క్యాస్ట్. హూ ఆర్ ది అన్రిజర్వ్డ్? ఓబీసీ ఇస్ నాట్ అన్రిజర్వ్డ్, ఎస్సీ ఇస్ నాట్ అన్రిజర్వ్డ్, ఎస్టీ ఇస్ నాట్ అన్రిజర్వ్డ్. హూమ్ యు ఆర్ ప్రొటెక్టింగ్? హూమ్ యు ఆర్ లెట్టింగ్ డౌన్? హూమ్ యు ఆర్ లెట్టింగ్ డౌన్? యు ఆర్ లెట్టింగ్ డౌన్ ది వీకర్ సెక్షన్. దయచేసి ప్లీజ్ సీ ది మోడీ ఐడియాలజీ, కాంగ్రెస్ ఐడియాలజీ డిఫరెన్స్ యూ అబ్జర్వ్. ఇలా రాముడు దేవుడమ్మా, దేవుడు అంటే అందరి భక్తి ఉంటుందమ్మా అని చెప్పంటు నేను. మన రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పిండమ్మా, దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని చెప్పాను. ఐ విల్ టెల్ లిటిల్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ జగిత్యాల, దిస్ ఓన్ ప్లేస్. ఇక్కడ కోదండ రామాలయం చెప్పిన ఒక టెంపుల్ ఉంది మేడం, అది అన్యక్రాంతం కబ్జా గురవుతుంటే అరవింద్ గారు ఎంపీగా ఉన్నారు. ఇలా ది కంటెస్టింగ్ క్యాండిడేట్ ఇన్ ది రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ శ్రావణి, షీ వాజ్ మున్సిపల్ చైర్పర్సన్. నన్ ఆఫ్ దెమ్ టుక్ నోటీస్ ఆఫ్ ఇట్, నన్ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ ఐ హూ ఈ కబ్జా ఆక్రమణ ఏదైతే ఉందో నేను నిలువరింపజేసి లీగల్ డాక్యుమెంట్స్ అని సేకరించి కలెక్టర్ కంప్లైంట్ చేసి ఎస్పీ కంప్లైంట్ చేసి జై శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్పి ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కాపాడింది జీవన్ రెడ్డి అమ్మ అంటున్నాను. ఇక్కడ ఇంకోటి ఎడ్లంగడి ఉందమ్మా రామాలయం, అది అన్యక్రాంతం కాకుండా ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కాపాడి దానికి ప్రొటెక్షన్ లీగల్గా ఇచ్చింది నేను మేడం. అయోధ్య రామ మందిరాన్ని తలపింపజేసే విధంగా ఏదైతే ఉందో, ఇలా జగిత్యాల విద్యానగర్లు ఏదైతే ఉందో, స్థానికులు భక్తులు ఏదైతే ఉందో రామ మందిరాన్ని నిర్మాణం చేసుకున్నారమ్మా అని చెప్పి అంటున్నాను. ఇలా ప్రార్థనా మందిరాలను కాపాడడం ఒక ప్రజాప్రతి బాధ్యత, ప్రభుత్వ స్థలాలను కాపాడడం ఒక ప్రజాప్రతి బాధ్యత అని చెప్పంటాం. నేను నా సుదీర్ఘ ప్రజాజీవితం 40 సంవత్సరాలల్లో ఐ డిడ్ నాట్ అలౌడ్ ఈవెన్ ఎ సింగిల్ సెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ టు బి ఎంక్రోచ్డ్. ఐ డిడ్ నాట్ అలౌడ్ ఈవెన్ ఎ సింగిల్ సెంట్ ఆఫ్ ది ఎండోమెంట్ ఆర్ ఎనీ ప్రాపర్టీ విచ్ పర్టైన్స్ టు ది గాడ్. దేవునికి సంబంధించినటువంటి ఏ ఒక్క సెంట్ ఆస్తి అది ఏ మతమైన కానివ్వండి, ఐ డిడ్ నాట్ అలౌడ్. దిస్ ఈజ్ మై కాన్సెప్ట్ అని అంటే సార్, ఇప్పుడు నడుస్తుందంతా కూడా టాక్ ఎక్కువ బీసీ రిజర్వేషన్స్, కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తూ వస్తుంది ప్రతిసారి. మొన్నటిదాకా వెలమ పాలన నడిచింది, ఇప్పుడు రెడ్డిల పాలన నడుస్తుంది, పెద్ద తేడా ఏముందంటా ఉన్నారు. సో దీనికి ఏం సమాధానం చెప్తారు? వాస్తవం ఏదైతుందో పాలన అనేది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, సరే పక్కన పెట్టండి. అది నేను ఇప్పుడే చెప్పిన కదా, మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ 49.5% కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ది భారతీయ జనతా పార్టీ అండ్ ది ఇవాళ ఎనీ పొలిటికల్ పార్టీ, ది డిడ్ నాట్ గాట్ ఈవెన్ 0.5% రిజర్వేషన్ టు ది సోషల్ బ్యాక్వర్డ్ క్లాస్. ఇట్ ఇస్ ఓన్లీ ది కాంగ్రెస్ పార్టీ గేవ్ రిజర్వేషన్ టు ది బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ ది సిఎస్టీ. వాళ్ళకి కావాల్సింది ఉద్యోగాలు రిజర్వేషన్ కావాలి, విద్యా రిజర్వేషన్ కావాలి. మోడీ గారికి ఎందుకు వస్తలేదేమో ఆలోచన, మరి మోడీ గారికి ఎందుకు వస్తలేదేమో ఆలోచన అని చెప్పంటున్నా నేను. ఇవాళ కుల గణన సెన్సెస్తో ఏది ఎత్తుందో, ఏ జనాభా ఎవరు తింటుందో బయటకు వస్తుందమ్మా.
వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఎంత సౌకర్యం కల్పించి చేయాలి, ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వై మోడీ ఇస్ నాట్ టేకింగ్ ఇనిషియేషన్? వై మోడీ ఇస్ నాట్ టేకింగ్ ఇనిషియేషన్? వీళ్ళ కాంగ్రెస్ పార్టీ, ఇట్ ఇస్ ఓన్లీ ది కాంగ్రెస్ పార్టీ, ఇట్ ఇస్ ఓన్లీ ది కాంగ్రెస్ పార్టీ. ఐఎమ్ టెలింగ్ 1993, లెట్ అస్ గో బ్యాక్. సారీ, నాట్ 1993, ఇట్ ఇస్ 1990. మేం విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉండేనమ్మా. మండల్ కమిషన్ నివేదిక అమలు చేయాలని తలబెట్టిండు. కాంగ్రెస్ వాజ్ ఇన్ అపోజిషన్, రాజీవ్ గాంధీ వాజ్ ది అపోజిషన్ లీడర్. భారతీయ జనతా పార్టీ వాజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ జనతా దళ్. ఎప్పుడైతే విపి సింగ్ గారు మండల్ కమిషన్ బీసీ రిజర్వేషన్ అమలు చేయని తలబెట్టిండో, బీజేపీ విత్డ్రూ ఇట్ సపోర్ట్ టు ది విపి సింగ్ గవర్నమెంట్. ఇట్స్ ఆన్ రికార్డ్, ఇట్స్ ఆన్ రికార్డ్. అండ్ అగైన్ ది సేమ్ మండల్ కమిషన్ రిపోర్ట్ వాజ్ గాట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 1993 వెన్ కాంగ్రెస్ పార్టీ కేమ్ టు పవర్. వెన్ కాంగ్రెస్ పార్టీ కేమ్ టు పవర్ ఇన్ 1993 వీ గాట్ ఇంప్లిమెంటెడ్ రిజర్వేషన్ టు ది ఓబీసీ. మేము ఇక్కడ మేడం మన్ కీ బాత్ ఉన్ కీ బాత్ అపన్ సున్నా మగర్ అప్ని బాత్ రెండు సుంతా. మన మాటలు ఆయన వినడు తల్లి, ఆయన చెప్పింది మనం వినాలి. రేడియో రేడియో మన్ కీ బాత్ కాదమ్మా. మన మన్ కీ బాత్ అంటే ఏంటి? ఆయన మన్ కీ బాత్ కాదు, ప్రజల మనోభావాలను తెలుసుకోవాలి. ఎనీ టైమ్ హ్యాస్ ఈ మేడ్ అటెంప్ట్ టు నో ది పీపుల్ మూడ్ అండ్ దేర్ గ్రివెన్సెస్. ఇవాళ ఏదైతే ఉందో, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారండమ్మా, 10 సంవత్సరాలు గడుతుంది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎన్ని ఇచ్చిండమ్మా? పబ్లిక్ సెక్టర్ మొత్తం డిమాలిష్ చేసిండు. విదేశాల్లో మూలుగుతున్న ధనాన్ని పట్టుకొచ్చి 10 పేదవాడు అకౌంట్లో 15 లక్షలు ఇస్తానన్నాడు. ఎంతమందికి వేసిండమ్మా? అసలు హ్యాస్ నో మారల్ రైట్ టు ఆస్క్ ఓట్. మిమ్మల్ని నిజామాబాద్ ప్రజలు గెలిపించి పార్లమెంట్లో కూర్చోబెడితే మీరు ముఖ్యంగా నిజామాబాద్ గురించి పార్లమెంట్లో మాట్లాడి కొట్లాడి తీసుకొచ్చేదేంటి? నెంబర్ 1, నేను ఏదైతే ఉందో, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇండియా కూటమి గవర్నమెంట్కి వస్తుందని చెప్పని భావిస్తున్నాం మేడం. ఇండియా కూటమి ప్రభుత్వం అధికారం రావడంతో ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇవాళ మా ఈ టర్మరిక్ బోర్డ్ వీ విల్ లొకేట్ ఇట్ ఎట్ నిజామాబాద్. ఈవెన్ అదర్వైజ్ యాజ్ యూ సేడ్ ఐ ఫాట్. ఒక ప్రశ్నించే గొంతుకు ఏదైతే ఉందో ప్రభుత్వం స్పందింపజేయబడే విధంగా ప్రభుత్వం ఒత్తిడి చేస్తామ్మా. చక్ర కర్మాగారం వితౌట్ నోటీస్, వితౌట్ కన్సర్న్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీఆర్ గోయింగ్ టు రీఓపెన్ ఇట్. నిజామాబాద్ టౌన్ మేడం చిన్న సింపుల్ ఐ టెల్. నిజామాబాద్ ఇది కరీంనగర్ కంటే పురాతనమైనటువంటి ఒక నగరం, టౌన్షిప్. ఇది పాపులేషన్ వైజ్ ఈజ్ బిగ్గర్ దెన్ కరీంనగర్, ఏరియా వైజ్ ఈజ్ బిగ్గర్ దెన్ కరీంనగర్, ఇన్కమ్ వైజ్ ఈజ్ బిగ్గర్ దెన్ కరీంనగర్. కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎంపిక అయింది, నిజామాబాద్ కాలేదమ్మా. హూజ్ ఫెయిల్యూర్ ఇట్ ఇస్? ఇది పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉంటుంది మేడం. కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ ఎవరి పరిధిలో ఉన్నది? భాజపా మిత్రుడు అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడు. నువ్వు నిజామాబాద్ పట్టణానికి స్మార్ట్ సిటీ నువ్వు ఎంపిక చేయించలేకపోయినావు, నువ్వేం ప్రతినిధివే? వి థాట్ కవిత వాజ్ ద మోస్ట్ ఫెయిల్యూర్ పార్లమెంట్ మెంబర్. నవ్వు అరవింద్ ఓవర్ టుక్ కవిత. అర్లే టిల్ 2018 వి థాట్ కవిత వాజ్ ది మోస్ట్ ఫెయిల్యూర్ పార్లమెంట్ మెంబర్. నవ్వు అరవింద్ ఓవర్ టు కవిత. యా నేను అనడం లేదమ్మా, ప్రజలు అంటుండ్రు, ప్రజలు అంటుండమ్మా. ఆయన మన మోడీ గారిని ఏం ఆదర్శం తీసుకుంటాడు? మోడీ గారు ఏ అహంకార పూరితంగా ప్రజల మనోభావాలను గ్రహించడానికి ప్రయత్నం చేయడో, ఈయన కూడా ప్రజల మనోభావాలు గ్రహించడానికి ప్రయత్నం చేయడు. ఎన్నడు ఈ డిడ్ నాట్ సేమ్ మోడీ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నాడని తీసుకుంటున్నాడు. ఏ విధంగా మోడీ గారు అహంకార పూరితంగా కేవలం ఆయన చెప్పింది ఇతరుడు వినాలి తప్ప ఇతరుడు చెప్పింది వినే ప్రయత్నం చేయడో, ఇలా అరవింద్ గారు కూడా అదే చెప్తాడు. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడున్న పరిస్థితిలో? అంటే వాస్తవంగా ఏదైతుందో, బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల్లో ఓటమి చతికిలబడ్డ తర్వాత దే వాంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ షుడ్ ఫెయిల్. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టయితే ఆయనకు ముందు బిడ్డను రక్షించుకోవాలి. బిడ్డను రక్షించుకోవాలంటే బీజేపీతో మైత్రి బంధం బలపడాలి. కాంగ్రెస్ను ఏ విధంగా ఎన్నికల్లో నష్టం ఒనగూర్చాలి, ఆ ప్రయత్నం కొనసాగుతుంది మేడం. 6 గ్యారంటీల సంగతి ఏం చెప్తారు? 6 గ్యారంటీ ఆల్రెడీ వి హావ్ ఇంప్లిమెంటెడ్ 4 అంటే మహాలక్ష్మి పథకాన్ని 4గా చూపిస్తున్నారు, బట్ 6 గ్యారంటీలు కాలేదని చెప్పింది వినండి. మీరు మీకు మీరే చెప్పేసి నన్ను నిన్ను అంటే ఎట్లనమ్మా? నేను చెప్పింది వినక మీరు అడగండి, నేను చెప్తా. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ టు ఉమెన్ ఇంప్లిమెంటెడ్, 200 యూనిట్స్ ఫ్రీ పవర్ ఇట్స్ ఇంప్లిమెంటెడ్.
₹500 సిలిండర్ బుడ్డి, ఇట్ ఇస్ ఇంప్లిమెంటెడ్. హౌసింగ్ స్కీమ్ ఇట్ ఇస్ ఇంప్లిమెంటెడ్. ఈ మరి 4 అయినట్టే కదా మేడం. రాజువారు ఇసు పక్కన పెట్టండి, ఇంకా అది 5వది అవుతుంది. అమలు ఏంది కూడా మీరు అన్నట్టు ఉన్నది. పెన్షన్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పెన్షన్ ఏది అవుతుందో ఇంప్లిమెంట్ కాలేదు. రుణమాఫీ అవుతుంది 15th August. రైతు బంధు ఇంప్లిమెంట్ అయిపోయింది, రైతు బంధు ఇంప్లిమెంట్ అయిపోయింది, రుణమాఫీ అమలు కాబోతుంది. ఓన్లీ పెన్షన్ స్కీమ్ ఇట్స్ పెండింగ్. సార్, ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు తెలుసా? మీరు ఒక ఉమెన్ ఇట్లా కొడుతున్నట్టు లైక్ ఫ్రస్ట్రేషన్ వచ్చి చూసారా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మహిళలను చెంప పగలు కొడుతున్నారని చెప్పి మిమ్మల్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియో మీరు చూసారా? అసలు మీరు ఫాలో అవుతున్నారు చంద్రన్న ఉన్నారు ఇక్కడ మా గోపిన్ బిల్లు. సేమ్ లేడీ గేవ్ క్లారిటీ ఇన్ ది నెక్స్ట్ డే. ఇట్ ఇస్ నాట్ ది జీవన్ డిడ్ నాట్ స్లాప్ మీ సార్. నో, సరదా కూడా కాదు. నాతోనే ఏది అవుతుందో సంభాషించిండు, మీకున్న సమస్యలు ఏంటి అని అడిగిండు. నువ్వు ఉన్నో బిడ్డ నా కడ వయసులో వచ్చిందో అని నేను ఎత్తి చేయబెట్టి నీ ముర్త. నువ్వు తప్పు పట్టుకుని నేనేం చేస్తా? తప్పేం కాదు. వయసులో ఏది అవుతుందో 70 ఏళ్ళు ఉంటుందో నా వయసుది. ఏ వయసు బోళ్ళం పట్టుకొని చెప్ప మీద కొట్టాను తప్పు పట్టాలి? ఓ 60 70 ఏళ్ళు పెద్ద మనిషిని పట్టుకొని ఏది ఎత్తుందో, చెయ్యికి చెంపకు తాకింది అని చెప్పండి. నేనేం చెప్పాలి అమ్మా అంటున్నా నేను. పెద్ద మనిషి అదృష్టవంతుడు నేను. ఆ పెద్ద మనిషి కాదు, మొత్తం హోల్ గ్యాదరింగ్ గేవ్ క్లారిటీ. ఇదక్కడ అన్యాయమే, మా పరువు దిత్తున్నారు. ఆ పెద్ద మనిషి మర్యాద మాట్లాడిండు, మీకేం కావాలని అడిగిండు, మీ సమస్యలు చెప్పినాం, ఎట్లా పరిష్కారం చేస్తా అని చెప్పిండు. షీగే మీకు చూపెడతాం, ఇప్పుడే చూపెడతాను నేను. లవ్లీ వర్డ్ పెద్ద మనుషులు దుర్సాని అని చెప్పే గౌరవంగా మరి ఏం చెప్పాడు తల్లి నన్ను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. చూస్తారు, చెయ్యి ఏం చెప్తాం తల్లి. పాజిటివ్ గా తీసుకున్నారు కానీ మరి నేనేం చెప్పాలమ్మా? సార్, ఫైనల్ గా తెలంగాణలో కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు రాబోతున్నాయి చెప్పండి. 12-14 వస్తేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నామా నేను? 12-14 ఎందుకంటే హైదరాబాద్ మాకెందుకు కొద్ది అవకాశం లేదు మేడం. అదర్ సెగ్మెంట్స్లో 4-5 సీట్లు కొద్దిగా మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి. వాస్తవ టు బి ఫ్రాంక్, మేము 14-15 సీట్లు ఫైట్ ఇస్తున్నాం అమ్మా. ఈ 15 సీట్లు ఒకటి ఓతు పోతే అందుకని 12-14 అంటున్నా. ఫస్ట్ మీరే గెలుస్తారండి. సూపర్ సార్, ఫస్ట్ ఆల్ ద బెస్ట్ సార్ ఫర్ యువర్ ఎలక్షన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత లేట్ అయినా చాలా ఓపికగా అన్నిటికీ సమాధానాలు చెప్పారు, చాలా చాలా థ్యాంక్స్ సార్. బో చెప్పకుండా మీరు ట్రోల్ చేయరా, షూర్ తప్పకుండా. థ్యాంక్ యూ సార్. సో ఇది జీవన్ రెడ్డి గారితో మన ఇంటర్వ్యూ. సో చాలా ఫన్నీగా అండ్ అలాగే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మన ఇంటర్వ్యూ ఈ రోజు ఇలా ముందరికి వెళ్ళిపోయింది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటే దాన్ని నేను మిస్ శ్రావ్య.